హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కూటమి సర్కారుపై వైసీపీ దూకుడు ఎప్పటి నుంచి అంటే ఎదురు దాడి చేయాలి, చంద్రబాబు సర్కారుపై విమర్శల పర్వం ప్రారంభించాలి, ఈ సర్కార్ ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పాలి. ఇది ఇప్పుడు వైసీపీలోని కొందరు నాయకుల భావన, కానీ ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పగ్గాలు తీసుకుని కేవలం 2 మాసాలే అయింది. అందున సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఇంకా 2 మాసాలు కూడా కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు విమర్శలు చేస్తే తాము బదనాం అవుతామన్న భావన వైసీపీలో ఉంది. అందుకే కీలక నాయకులు మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. అయినప్పటికీ పార్టీ కార్యకర్తలు, మీడియా నుంచి మాత్రం వారిపై తీవ్ర ఒత్తిడైతే కనిపిస్తోంది. అనుకూల మీడియా వర్గాలు వైసీపీ నాయకుల ఇళ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇంకా సూపర్ 6 అమలు చేయలేదని, ప్రజలను పట్టించుకోవడం లేదని స్పందించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో జగన్ తీసుకువచ్చిన పథకాలను కూడా అమలు చేయడం లేదని అంటున్నారు. దీనిపై రియాక్ట్ కావాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ నాయకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారు స్పందిస్తున్నా అధిష్టానం నుంచి వద్దన్న సంకేతాలు వస్తున్నాయి. ఇంకా వెయిట్ చేయాలని జగన్ నుంచి సూచనలు అందుతున్నాయి. కనీసం 6 మాసాలైనా ఆగకపోతే మనమే ఇబ్బంది పడతామని జగన్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అందుకే నాయకులు మౌనంగా ఉంటున్నారు. కొందరు తమ సొంత వ్యవహారాల్లో మునిగిపోతే మరికొందరు మాత్రం పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. కొడాలి నాని తన వైద్యం కోసం హైదరాబాద్లో ఉంటున్నారు. మాజీ మంత్రి రోజా పొరుగు రాష్ట్రాల్లోని ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలను కలుస్తున్నారు, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అయితే ఎవరూ ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు, సర్కార్పై విమర్శలు కూడా చేయడం లేదు, అలాగని వారి సొంత పనులు మానుకోవడం లేదు. మొత్తంగా చూస్తే మరో 6 మాసాల వరకు వైసీపీ నుంచి పెద్దగా దూకుడైతే కనిపించేలా లేదని అంటున్నారు పరిశీలకులు.